శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం నుండి మొన్న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్ర విజయవంతం అవ్వడం టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఈ మేరకు ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉలాల భారతి దివ్య, స్వర్ణమణి తదితరులు పాల్గొన్నారు. లేదు, మీకు గౌరవించిన రకాలు లేవు. మీకు ఎలక్షన్ లో తేలుతారు, మీరు రంగేటో మీరేమో అనుకుంటున్నారు, రాక్షసు బల్బు అనుకుంటారు, ఇది కరెక్ట్ అంతే కాదు. కాబట్టి ఇలాంటి మాటలు ఈ కరెక్ట్ కాదు. ఎవరికెవరైనా ఓ జగన్మోహన్ రెడ్డికి ఈ భారతదేశమే అతను పెట్టిన సంక్షేమ పథకాలు మేము పెట్టాలి, అతను అడుగు చోట్ల నడాలని ప్రజలు ఎంతమందో సీఎంలు ఎందుకు చేయలేకపోయాము, ఇప్పుడు చెయ్యాలని ఆ రూపకం చేస్తున్నారు. మొన్న కరోనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తే అందరికన్నా ముందంజ మన రాష్ట్రమే ఉన్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తూ ఎక్కడైనా ఒక పెన్షన్ గాని ఒక సర్టిఫికెట్ లేక ఇబ్బంది గాని సామాన్యురాలు ఎక్కడా మిగలకూడదు. నా పరిపాలనలో ప్రతి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి రావాలి. ఏ ఒక్కరూ నేను వచ్చేటప్పటికీ ఒక్క మనిషి నా దృష్టిలో కనిపించకూడదని చెప్తే జగన్మోహన్ రెడ్డి అంత మంచి పరిపాలన ఇస్తారు. ఈరోజు జగిత్లో మేము చూసి వచ్చాం, వేల కోట్ల మందులు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ చేసి అక్కడే పరిష్కరించే ఇంకా మిగిలిపోయి దీనికి శ్రీకాకుళం కానీ విశాఖపట్నం వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఏం కావాలి, పిల్లలకి చదువుకొని మంచి స్కూల్ కావాలి, వాళ్ళు చదువుకొని సదుపాయాలు కావాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళకి బ్యాగులు ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవడానికి ఆరోగ్య సురక్షను పెట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మందులకైనా సహా మొత్తం స్టేట్మెంట్లు చేసి ఎవరికి ఏ జబ్బు ఉందో దానికి తగ్గట్టు మందులు ఇస్తున్నారు. ఇంకా మించి మనం జబ్బుగానే ఉంటే ఆరోగ్యశ్రీలో పెడుతున్నారు. అన్నీ మీకు తెలుసును. మీరేం చేశారు కొన్ని చెప్పండి, మీరే చెప్పండి. మేమేదో లక్షల కోట్ల రూపాయలు పెట్టామంటే మీకు నమ్మకం లేదు. మేము చెప్పడం అని కాదు, మీరు మొత్తం ఈ నియోజకవర్గంలో లిస్ట్ వేసుకో, తిరిగి మీ మిచ్చర్లో 1400 కోట్ల తక్కువ ఉందా ఎక్కువ ఉందా మీరు లిస్ట్ వేసి మాకే చూపించు. మీరు అన్నారు ఇంత కాదు, ఈ 10 కోట్లకు వచ్చిందో 900 కోట్లకు వచ్చిందో నేను చెప్పు, అది లెక్క గాని ఏదో నోరు ఉన్నదని మా మొన్న బస్సు యాత్ర జరిగి మీరు ఓడవలేక ఇలాంటి మాట్లాడటము ఇది తగదు, ఇది పద్ధతి కాదు. నీ స్థాయికి తగ్గట్టు నేను మాట్లాడాలి, ఎమ్మెల్యే కూడా నీ స్థాయికి తగ్గట్టు నేను మాట్లాడలేక జగన్తో పోల్చి జగన్కి ఎమ్మెల్యే